ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించింది. మళ్లీ ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. బుచ్చిబాబు, విజయ నాయర్, మనీష్ సిసోడియా స్టేట్మెంట్ల ఆధారంగా కవిత నుంచి కీలక సమాచారం రాబట్టారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను 9 గంటల పాటు ప్రశ్నించారు ఈడీ అధికారులు. శనివారం ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీస్కు వెళ్లిన కవిత రాత్రి 8 గంటల తర్వాత బయటకు వచ్చారు. ఈడీ ఆఫీసులోకి వెళ్లే సమయంలో ఎలాగైతే చిరునవ్వుతో వెళ్లారో బయటకు కూడా అలాగే వచ్చారు. ఈ నెల 16న కవితను మళ్లీ విచారణకు పిలిచింది ఈడీ. గురువారం నాడు మరోసారి కవితను ప్రశ్నించనున్నారు అధికారులు. నిన్న ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీస్కు వెళ్లిన కవితను మొత్తం 5 సభ్యుల బృందం ప్రశ్నించింది. ఈ బృందంలో ఒక జాయింట్ డైరెక్టర్, లేడీ డిప్యూటీ డైరెక్టర్, 3 అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు. కాన్ఫరంటేషన్ ఇంట్రాగేషన్ పద్ధతిలో కవితను ప్రశ్నించారు. రామచంద్ర పిళ్లతో కలిపి ప్రశ్నించి వివరాలు రాబట్టారు. విచారణ మధ్యలో సాయంత్రం విరామం ఇచ్చి తిరిగి విచారణను కొనసాగించారు. కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, విజయ నాయర్, మనీష్ సిసోడియా స్టేట్మెంట్ల ఆధారంగా ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పచ్చళ్లు తయారు చేస్తున్నారా? అయితే మీ పచ్చళ్లను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు. ఆధారాలు ధ్వంసం చేయడం, డిజిటల్ ఆధారాలు లభించకుండా చేయడం హైదరాబాద్ లో జరిగిన సమావేశాలపై ప్రధానంగా ఈడీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్, సిసోడియాతో జరిగిన భేటీలపై కూడా ప్రశ్నించినట్లు సమాచారం. పిఎంఎల్ఏ సెక్షన్ 50 కింద కవితను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ సెక్షన్ 50 కింద ఆమె స్టేట్మెంట్ను కూడా రికార్డు చేశారు. ఆడిటర్ బుచ్చిబాబు వాట్సాప్ చాటింగ్స్ గురించి కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది. అలాగే సౌత్ గ్రూప్తో కవితకు ఉన్న సంబంధాలు, అలాగే లిక్కర్ పాలసీ తయారీలో ఆమె పాత్రపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఈడీ విచారణ ముగియగానే కవిత ముందుగా ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ బయలుదేరారు. కవిత వెంట మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న కవిత బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా తన నివాసానికి వెళ్లిపోయారు. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పచ్చళ్లు తయారు చేస్తున్నారా? అయితే మీ పచ్చళ్లను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు.